మీకు చంద్రబాబు నాయుడు పోటీ అనుకుంటున్నారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ అనుకుంటున్నారా? మాకు ప్రజల దగ్గర కావాల్సినంత అభిమానం ఉంది. మీకు వాళ్ళిద్దరు పోటీ మేము అనుకోవడంలే, వాళ్ళు అనుకుంటారు మేము వాళ్ళిద్దరికి పోటీ. ఎందుకని అంత భయపడుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే? కారణం ప్రజలు మా దగ్గర ఉన్నారు కాబట్టి. వెనకబడిన జిల్లాలో విచ్చాపురంలోనే మాకు జనం వచ్చినారు, మేమే తోలినా వాళ్ళను. మీరు కల్లారా చూశారు కదా ఎవరి పాటికి నడిచి, నేను ఇంకా మధ్యలో ఆగిపోయినా, ఆయనతో పాటు నడిచే వచ్చారు కదా జనం అంతా అక్కడికి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు లోకేష్ పై నిరాధారమైనటువంటి ఆరోపణలు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు అని. ప్రజలు అనుకుంది మేము చెప్పాము, ప్రజలకు చెప్పండి మీరు. ప్రజలు అనుకుంటామన్నది ప్రజలకు చెప్పారు ఆ నాయకుడికి, ఆయన చెప్పాడు కదా. నాకు ప్రజలు చెప్తే నేను చెప్పానని చెప్పాడు కదా, వచ్చే తెల్లవారు నెక్స్ట్ డే చెప్పాడు కదా. ఎవరిని కూడా నాయకుడు ఊరిని నిందించడు, ఆయనకి ఫీడ్బ్యాక్ అంతా పీపుల్, నాట్ ఫ్రమ్ ది లీడర్స్. నేను చూసిన ఆయన వ్యక్తిత్వం చాలా గొప్ప. పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలడా, తీసుకోగల శక్తి పవన్ కళ్యాణ్కి ఉందా? స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి మా నాయకుడికి ఉంది. నేను చూసిన ఈ మూడు నెలల్లో బాగా చదువుతాడు అతను, మా నాయకుడు బాగా పుస్తకం ఖాళీగా ఉండడు. ఈ సామాజిక పరివర్తన కోసం పుస్తకాలు చూసి ఆశ్చర్యపోయినాను. వివేకానంద ఉండింది, మార్క్సిజం ఉంది, అక్కడ ఎంత ఓపిక కూడా ఉంది, చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఆయన ఉపన్యాసం కూడా చూశారు కదా మీరు, గుండెల్లో నుంచి వస్తూ ఉంది, పైనుంచి నా పెదాల నుంచి రావడంలే చెప్పాడు. అక్కడ నా మీద దండయాత్ర చేశాను, నేను భయపడిన అన్నాడు. పిరికోండి కాదు, మీరు కాల్పిస్తే నా గుండె తీసి బయట పెడతాను, దాన్ని కాల్చండి అంటా ఉన్నాడు. అంత ఎమోషనల్ కమిట్మెంట్ ఉంది పీపుల్ ఉన్నోళ్ళు, ఎవరేం చేయలేరు. సో కాలం నిర్ణయిస్తుంది ఏం చేస్తుందో. సో ఉత్తరాంధ్రలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు రా చూసుకుందాం తేల్చుకుందాం అన్నారు. ఎందుకని అంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్? రాజకీయాల్లో దూకుడు పనికొస్తుందని మీరు అనుకుంటున్నారా? దూకుడు ఆవేశం పనికొస్తుందని మీరు అనుకుంటున్నారా? కొన్ని కొన్ని సమయంలో దూకుడు ఆవేశం లేకపోతే ఎదుటివాడికి మనం లోకు అయిపోతాము. ఎందుకు అన్నాడన్నమాట, 10 మంది తాగుబోతులు పంపించాడు, కరెంటు తీసేశారు, ఆ మండలం కూడా మీకు తెలుసు కదా, దానికి చెప్పాడు ఆయన. మేము అలాగే పోలీసు రక్షణ ఇచ్చిన తర్వాత పోలీసు వారికి ధన్యవాదాలు చెప్పాము మేము. నిన్న నేను కూడా చెప్పాను, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్పాను డీజీపీ గారికి నా ధన్యవాదాలను. మేము అడిగిన కూడా ఎలిజిబిలిటీ సెక్యూరిటీ ఇవ్వండి, మాకు ఉండే చోట బయటికి వచ్చేటప్పటికు రోప్ పార్టీ ఇవ్వని అడిగాం. రాత్రులు పాటు నివసించేటప్పుడు కూడా ఉండేటప్పుడు ఇంతకుముందు ఊరికినే ప్లెయిన్ పోలీస్ ఉంటే మొన్న పోయినప్పుడు చెప్పాడు ఆయన యూనిఫామ్ పోలీసులు. హలో, దిస్ ఇస్ యువర్ నందు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.